పార్టీ ప్లస్ 21 నియోజకవర్గాలు, జనసేన ప్లస్ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గాలు. అలాగే చంద్రబాబు నాయుడు ఎక్కడ తిరుగుతున్నాడు, 144 ప్లస్, జనసేన 21 ప్లస్, బీజేపీ 6 ప్లస్, చంద్రబాబు నాయుడు తిరుగుతున్నారు. ఇక్కడ మరి నేను ఖాళీగా కూర్చుని నేనేం చేస్తాను, తిరగాలి కదా. మొత్తం ఆయన ఉన్నా కూడా ఆయన ఒకవైపు తిరుగుతుంటే నేను ఒకవైపు తిరుగుతుంటాను. టైం వేస్ట్ చేయం మేము ప్రజల్లో. ఆయన రాకపోయినా మేము తిరుగుతుంటాం. ఆయన మెసేజ్ ఏదైతే ఇచ్చారో, ఒక పాంప్లెట్ ఏదైతే రిలీజ్ చేశారో, దాన్ని ప్రజల్లో తీసుకెళ్లి మేము డోర్ టు డోర్ వెళ్తాం. ఆల్రెడీ డోర్ టు డోర్ చేసాం. ప్రజలందరూ కూడా మేము తిరగడం వల్ల మరి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పనిచేస్తున్నారని ఒక ఆలోచన ప్రజలు వచ్చారు కాబట్టి ఆ భారీ మెజార్టీతో వైసీపీని ఇక్కడి నుంచి పరిగెత్తించడం ఖాయం. వాళ్ళు కొత్త టెక్నాలజీ పెట్టారు. ముందు డీమోగా ఒక వెహికల్ పంపుతున్నారు, అందులో చెత్త పెట్టి ఆ వెహికల్ వెనకాల పోలీసు వాళ్ళని ఎలక్ట్రిసిటీ గార్డు పడుతున్నారు. దాని తర్వాత డబ్బులు మొన్న వచ్చినాయి కదా, పిఠాపురం డబ్బులు వచ్చినాయి, తుని డబ్బులు వచ్చినాయి. ఆ డ్రైవరే చెప్పాడు రాజాగారంటే ఎవరు, దుల్ల రాజాగారంటే ఎవరండి, వైసీపీలో ఒక రాజా కూడా ఉన్నాడు కదా మహారాజా, ఆయన ఆధారం ఏమంటుందంటే కళ్ళెదిరిపోతున్నాయి, పోలీసులు కళ్ళు అప్పగించి వస్తున్నారు. ఆధారం అంటే కళ్ళెదిరి కనపడుతున్నాయి. ఖర్చు ఎలా పెట్టేస్తాను, ఈ టైంలో ఖర్చు పెట్టాను, డబ్బు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది పెట్టాలని. నువ్వు ఖర్చు పెట్టే విధానం చూస్తుంటే డబ్బులు ఎక్కడ వచ్చినాయో అర్థమవుతుంది. మీరు 8,000 కోట్లు పెట్టినా ఓటు పవన్ కళ్యాణ్కే పడుతుంది, అది ఖాయం.